హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి గురువారం నాడు సాయిబాబాకి ఎలా పూజ చేయాలి, పాలాభిషేకం చేయవచ్చా, అప్పులు బాధపోవాలంటే గురువారం నాడు ఎలాంటి పూజ చేయాలి సాయిబాబాకు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం. అప్పుల బాధ పోవాలంటే సాయి పూజ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. సాయిబాబా భక్తులు గురువారం నాడు ప్రత్యేకించి బాబాకు పూజలు చేస్తారు. ధూప దీపాలతో, పాల కోవతో, నైవేద్యంతో సాయిని పూజిస్తారు. అయితే గురువారం నాడు బాబా విషయంలో పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం అన్నది సాయిబాబాకు ఎంతో ప్రీతికరమైన రోజుగా చెబుతారు. సాయిబాబా భక్తులు గురువారం నాడు ప్రత్యేకించి బాబాకు పూజలు చేస్తారు. ధూప దీపాలతో, పాలకోవతో, నైవేద్యంతో సాయిని పూజిస్తారు. అయితే గురువారం నాడు బాబా విషయంలో పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గురువారం రోజున సాయిబాబాను ప్రత్యేకించి ప్రార్థించడంతో పాటు పూజ అనంతరం ఇంటికి చిన్నపిల్లలను పిలిచి ప్రసాదాన్ని అందించడం ద్వారా ఆ చిన్నపిల్లలతో కొంతసేపు ఆనందమైన సమయాన్ని గడపడం ద్వారా బాబా కృపకు చేరవచ్చునని పెద్దలు చెబుతున్నారు. ఎందుకంటే బాబాకు చిన్నారులంటే చాలా ఇష్టమని. ఎటువంటి కల్మషం లేకుండా స్వచ్ఛమైన నవ్వులు చెందించే పిల్లలు ఈ ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని, అటువంటి చిన్నారులకు బాబా ప్రసాదాన్ని అందించడం ద్వారా మంచి ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ ప్రత్యేకమైన రోజున బాబా పేరిట అన్నదానం చేస్తే పుణ్యఫలం దక్కుతుంది. గురువారం నాడు సాయినాథుడి విగ్రహానికి పాలాభిషేకం చేస్తే చాలా మంచిది. అదేవిధంగా బాబుకు ఇష్టమైన నైవేద్యం పాలకోవా అందించడం మరింత మంచిది. అదేవిధంగా గురువారం నాడు పూజ గదిని ప్రత్యేకించి అలంకరించడం, ధూప దీపాలతో బాబాను పూజించడం మంచిది. బాబాకు జీవహింస అస్సలు నచ్చదు, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా బాబాకు ఇష్టమైన రోజుపైన ఇష్టమైన రోజున ఇలా చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల బాబా కృప మీపై ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ. మరికొన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.